ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా మనకి ఫైవ్ మార్క్స్లో అడుగుతూ ఉంటానమాట సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి క్వశ్చన్ ఫైండ్ డైవర్జెంట్ ఎఫ్ అండ్ కర్రల్ ఎఫ్ వేర్ ఎఫ్ ఫిజ్వల్స్ టు గ్రాడ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ సో ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగారంటే సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట డైవర్జెంట్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే ని ఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి సో డైవర్జెంట్ ఎఫ్ అండ్ కర్లీ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి సో మనకు ఎఫ్ అనేది ఫంక్షన్ ఇచ్చారు అది ఎలా ఉంది మనకు ఎఫ్ అనేది ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాడ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ వచ్చారు సో మనకి ఇచ్చినటువంటిది ఇది సో ఇది బేస్ చేసుకొని మనం కర్లీ ఎఫ్ అలాగే డైవర్జెంట్ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి ఫైవ్ మార్క్స్ అడుగుతూ ఉంటారు సో ఎక్కువగా మనకి ఎగ్జామ్లో వస్తూనే ఉంటుంది అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి సొల్యూషన్ చూద్దాం సో క్యూ ఏంటంటే సో మనకి ఏమి ఇచ్చారు ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు గ్రాడ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ సో ఈ దగ్గర మనకి ఇచ్చిన కండిషన్లు సో ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు గ్రాడ్ అంటే ఏంటి సో ఇంతకుముందు మనకు వ్యక్టర్ డిఫరెన్షియేషన్ మనం చేసాం సో గ్రాడ్ అంటే సో డెల్ అని గ్రాడ్ మనం ఏం రాసుకోవచ్చు గ్రాడ్ ఎఫ్ అంటే ఏం రాసుకుంటాం మనం డెల్ డాట్ ఎఫ్ అని రాసుకుంటాం గ్రాడ్ ఎఫ్ అంటే డెల్ డాట్ ఎఫ్ అని రాసుకుంటాం సో ఇక్కడ మనకు ఓన్లీ గ్రాడ్ ఉంది ఎఫ్ లేదు ఓన్లీ గ్రాడ్ ఉంది సో గ్రాడ్ ఉంటే రాసుకుంటాం డెల్ రాసుకుంటాం సో డెల్ ఇంటూ ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ సో నేను ఏం రాస్తానంటే ఇక్కడ గ్రాడ్ ఉన్న ప్లేస్ నుండి నేను డెల్ అని రాసుకున్నాను ఆల్రెడీ మనకు తెలుసు డెల్ అంటే ఏంటి సో ఎఫ్ తెలుసు మనకు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ మనం చేసాం సో డెల్ ఎఫ్ అంటే ఏం వేసుకొచ్చు మనం ఐ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వైల్ అని రాసుకున్నాం ఇక్కడ ఎఫ్ లేదు సో ఓన్లీ మనకు డెల్ ఉంది కాబట్టి సో ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో బై ప్లస్ కేబార్ ఇంటూ డో బై జెడ్ డో జెడ్ సో ఓన్లీ ఈ ఢిల్లీని నేను ఇలా రాసుకున్నాను సో ఆ తర్వాత ఎక్స్కి ప్లస్ వైకి ప్లస్ జెడ్ కి మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ అలాగే రాసేసుకున్నాను సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను సో ఫస్ట్ ఐ ఇంటూ డో బై డో ఎక్స్తో ఈ కంప్లీట్ టర్మ్ నేను మల్టీప్లై చేస్తున్నాను ఒకసారి చూడండి ఐ ఇంటూ టో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ ఆ తర్వాత ఐ బార్ ఇంటూ టో బై డో వై టర్మ్తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది మనకు జెబార్ ఇంటూ డో బై డో డోబై ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ అవుతుంది ప్లస్ ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి ఇక్కడ కే ఇంటూ టో బై డో జెడ్ అదేమవుతుంది మనకు కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ అవుతుంది సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ సో డో బై డో ఎక్స్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ సో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము సో ఇక్కడ ఎక్స్ చేస్తే ఓన్లీ ఎక్స్ టర్మ్స్ మాత్రమే మనం డిఫరెన్షియేషన్ చేసేస్తే మిగిలిన టర్మ్స్ ని కాన్స్టెంట్ గా మనం కన్సిడర్ చేసుకుంటాము సో ఇక్కడ ఎక్స్ ఉన్న టర్మ్స్ ఏమి ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్స్ కే ఉంది అలాగే త్రీ ఎక్స్ వైజెడ్లో ఇక్కడ ఎక్స్ ఉంది సో ఈ టూ టర్మ్స్లో మనకు ఎక్స్ అనేది కనిపిస్తుంది సో కాబట్టి ఈ టూ టర్మ్స్ని మనం డిఫరెన్షియేషన్ చేసేసుకుంటాము సో మిగిలిన వై క్యూబ్ అలాగే జెడ్ క్యూబ్ కాన్స్టెంట్గా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి కాన్స్టెంట్గా డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది జీరో వచ్చేస్తుంది సో బార్ ఇంటూ సో ఎక్స్ క్యూబ్ సో ఎక్స్ క్యూబ్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది సో ఫార్ములా ఏంటి టీ బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా మనకి ఏం తెలుసు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అని తెలుసు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ సో ఇక్కడ ఎన్నెన్నో ప్లేస్లో ఏముంది మనకు త్రీ ఉంది సో కాబట్టి త్రీ ఎక్స్ పవర్ త్రీ మైనస్ వన్ అంటే టూ సో త్రీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది సో త్రీ ఎక్స్ స్క్వేర్ సో వై క్యూబ్ అలాగే జెడ్ క్యూబ్ కాన్స్టెంట్ కాబట్టి జీరో జీరో అయిపోయాయి సో ఇక ఓన్లీ ఎక్స్ని మాత్రమే చేస్తున్నాము మిగిలిన టర్మ్స్ అలాగే పెట్టుకుంటున్నాము కాబట్టి త్రీ వై జెడ్ ఇంటూ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది మనకు వన్ వస్తుంది కాబట్టి మైనస్ త్రీ వై జెడ్ ప్లస్ జే బార్ సో జే బార్ సో ఈ టర్మ్లో మనకు రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి వై ఉన్న టర్మ్స్ మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తాము మిగిలిన్ టర్మ్స్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేసుకుంటాం ఇక్కడ వై ఎక్కడ ఉంది వై క్యూబ్లో వై ఉంది అలాగే త్రీ ఎక్స్ వై జెడ్లో ఈ టర్మ్లో కూడా మనకు వై ఉంది సో ఈ ఎక్స్ క్యూబ్ ఇలాగే జెడ్ క్యూబ్ రెడ్ కూడా మనకు కాన్స్టెంట్ అయిపోతాయి కాన్స్టెంట్ మనం డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఏమొస్తుంది జీరో వచ్చేస్తుంది సో కాబట్టి జే బార్ ఎన్ జీరో ప్లస్ వై క్యూబ్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకు త్రీ వై స్క్వేర్ వస్తుంది త్రీ వై స్క్వేర్ ప్లస్ జెడ్ క్యూబ్ చేస్తే జీరో వస్తుంది మైనస్ త్రీ ఎక్స్ బైన్ చేస్తే మనకు వన్ వస్తుంది కాబట్టి త్రీ ఎక్స్ జెడ్గా రాసుకున్నాం త్రీ ఎక్స్ జెడ్ ప్లస్ కే బార్ ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ జెడ్తో చేస్తున్నాం ఓన్లీ జెడ్ ఉన్న మాత్రమే చేసుకుంటాం సో జెడ్ క్యూబు అలాగే ఇక్కడ త్రీ ఎక్స్ వై జెడ్ ఉంది కాబట్టి జెట్ సో జెడ్ క్యూబుని చేస్తే మనకి ఏమొస్తుంది త్రీ జెడ్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ జెడ్ చేస్తే త్రీ ఎక్స్ ఫైవ్ వస్తుంది మనకు కే బార్ ఇంటూ జీరో ప్లస్ జీరో ప్లస్ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ఫైవ్ వచ్చింది సో ఫైనల్గా మనకి ఎఫ్రీ జెట్ ఏమొచ్చింది త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వై జెడ్ ఇంటూ ఎఫ్ సారీ ఇంటూ ఐ బార్ ప్లస్ త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ జెడ్ ఇంటూ జే బార్ ప్లస్ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై ఇంటూ కేర్ సో ఫైనల్గా గా మనకు ఎఫ్ అనేటువంటి ఒక వ్యక్టార్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం మనకి ఇచ్చినటువంటి దాని గురించి మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ సో ఎఫ్ ఫిజికల్స్ టు సంథింగ్ ఇచ్చారు కదా సో అక్కడి నుంచి మనకు ఎఫ్ అనేటువంటి ఒక వెక్టార్ ఫంక్షన్ని మనమైతే ఫైండ్ అవుట్ చేసేసాము సో ఇప్పుడు మనకు ఎఫ్ అనేది తెలుసు సో ఎఫ్ తెలుసు కాబట్టి ఈజీగా మనం డైవర్జెంట్ ఎఫ్ని అలాగే కరెంట్ ఎఫ్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఫస్ట్ డైవర్జెంట్ ఎఫ్ చూద్దాం సో డైవర్జెంట్ ఎఫ్ అంటే ఏంటి డైవ్ అంటే ఇస్ ఈజ్ నథింగ్ బట్ డెల్ కదా సో డెల్ డాట్ ఎఫ్ డెల్ డాట్ ఎఫ్ డెల్ అంటే ఏంటి ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో బై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఎఫ్ వాల్యూ ఏమి వచ్చింది మనకి ఇక్కడ వెక్టార్ ఫంక్షన్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వై జెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ఇంటూ జే బార్ ప్లస్ త్రీ జెడ్ స్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై ఇంటూ కే బార్ వచ్చింది సో ఇక్కడ చూడండి ఒకసారి వెక్టర్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఇక్కడ ఐ ఉంది జే ఉంది అలాగే కే ఉంది ఇక్కడ కూడా మనకు ఐ ఉంది జే ఉంది కే ఉంది సో ఓన్లీ మనం ఇక్కడ ఐడాట్ ఐ వ్యాల్యూస్ మాత్రమే చేసుకుంటాం ఐ డాట్ ఐ వాల్యూస్ జే డాట్ జే వాల్యూస్ కే డాట్ కే వాల్యూస్ మిగతా వాల్యూస్ అన్ని కూడా మనకు జీరో అయిపోతాయి ఎందుకంటే ఐ డాట్ ఐ వాల్యూ వన్ అవుతుంది ఐ డాట్ జే వాల్యూస్ జీరో అయిపోతుంది కాబట్టి సో ఆ విధంగా సో ఇక్కడ ఐ వాల్యూస్ ఏమన్నా మనకు టీ బై డి డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ టర్మ్ సో డో బై డో ఎక్స్ ఆఫ్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వై జెడ్ సో నేను రాసుకుంటాం ప్లస్ డో బై డో వై ఆఫ్ త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై డో బై డోజెడ్ ఆఫ్ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై సో ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము సో ఇక్కడ డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్టర్ టు ఎక్స్ చేస్తున్నాం సో ఈ టర్మ్ మాత్రం నేసే టర్మ్ మనకు జీరో అయిపోతుంది సో త్రీ అలాగే ఉంటుంది కాన్షియల్ కాబట్టి త్రీ ఇంటూ సో ఎక్స్వర్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది టూ ఎక్స్ వస్తుంది సో త్రీ ఇంటూ టూ ఎక్స్ మైనస్ జీరో ఇక్కడ త్రీ వై స్వేర్ ఓన్లీ మాత్రం వై స్పేర్ మాత్రం డిఫెన్షియేషన్ చేస్తాం సో త్రీ ఇంటూ వై స్కేర్ని చేస్తే టూ వై వస్తుంది సో ఇక్కడ కూడా అంతే జెడ్ స్కేర్ మాత్రమే చేస్తాం త్రీ ఇంటూ జెడ్ స్కే ఇట్ టూ జెడ్ సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది త్రీ టూ జర్ సిక్స్ ఎక్స్ త్రీ టూ జర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ జర్ సిక్స్ ఎయిట్ అంటే సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఫైవ్ ప్లస్ సిక్స్ జెడ్ డైవర్జెంట్ ఎఫ్ వాల్యూ మనకి ఏమొచ్చింది డే విజికల్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ జెట్ సో డైవర్జెంట్ ఎఫ్ మనకు అవుట్ చేసాం వచ్చింది మనకి ఇక్కడ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ ఎడ్ అయితే వచ్చింది సో ఇది మనకు డైవర్జెంట్ ఎఫ్ వాల్యూ సో అలాగే మనకు ఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా సో కర్లెఫ్ కూడా చూద్దాం సో డైవర్జెంట్ ఎఫ్ అంటే డాట్ ప్రోడక్ట్ కర్లెఫ్ అంటే క్రాస్ ప్రోడక్ట్ సో కాబట్టి కర్లెఫ్ ఇలా రాసుకోవచ్చు మనకు డెల్ డాట్ ఎఫ్గా గా రాసుకోవచ్చు డెల్ క్రాస్ ఎఫ్గా గా రాసుకోవచ్చు సో కార్ లెఫ్ట్ అంటే క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి సో డెల్ అంటే ఏంటి ఐ ఇంటూ డో టో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై టో వై ప్లస్ కే ఇంటూ డో బై టో జెడ్ క్రాస్ ఎఫ్ అంటే మనకు వచ్చిన ఫంక్షన్ ఫైన్ ఫైన్అట్ చేసిన ఫంక్షన్ ఏమైంది మనకి ఇక్కడ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వై జెడ్ ఇంటూ ఐ బార్ త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ ఇంటూ జేబర్ ప్లస్ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై కే సో క్రాస్ ప్రోడక్ట్ ఐ జే కిందో బై డో ఎక్స్ డో బై టో డో బై టో జెడ్ ఇటమ్స్ రాసుకుంటాము ఆ తర్వాత త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ జెడ్ త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ త్రీ జెడ్ స్కోర్ మైనస్ త్రీ ఎక్స్ వైర్ రాసుకున్నాం సో ఇప్పుడు దీనికి మనం డిటర్మినెట్ ఫైండ్ అవుట్ చేస్తాము సో ఆల్రెడీ మనకు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేది తెలిసి ఉంటుంది సో లీనర్ ఆల్జీబ్రాలో మనం అయితే తెలుసుకున్నాం డిటర్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మ్యాట్రిక్ అస్లో సో ఏమైనా ఇక్కడ కూడా మనం డిటర్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇక్కడ మనకు తెలిసిన రూల్ ఏంటి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ సో ఫస్ట్ ఐతో ఐ ఉన్న రో కాలంని మనం డిలీట్ చేసేస్తంగ్ సో ఇలా చేసేస్తాం ఇక్కడ మనకి ఈ వాల్యూ మాత్రమే చేస్తాం మల్టిప్లై చేస్తాం ఈ వాల్యూ ఇంటూ మైనస్ ఈ వాల్యూ చేస్తాం ఓకే సో డో బై డో బై ఆఫ్ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ జెడ్గా రాసుకుంటాం తర్వాత మైనస్ మైనస్ సో ఇక్కడ మైనస్ సో నెక్స్ట్ ఏముంది జే ఉన్నరూ కాలము మనం ఎలిమినేట్ చేస్తాం సో అప్పుడే ఏమి ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ డో బై డో ఎక్స్ ఆఫ్ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై మైనస్ ఈ వాల్యూ వింటూ ఈ వాల్యూ బై ై జెడ్ ఆఫ్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వై జెడ్ ప్లస్ కే బారు కాలమ్ డిలీట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది ఈ ఫోర్ ఉంటాయి సో డో బై డో ఎక్స్ ఆఫ్ త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ మైనస్ డో బై డో వై ఆఫ్ త్రీ ఎక్స్ ఎక్స్వేర్ మైనస్ త్రీ వై జెడ్ గా రాసుకున్నాము సో ఇక్కడ డిఫరెన్షియేషన్ చేద్దాం సో డో బై డో అంటే విత్ రెస్పెక్ట్ టు వైటమ్స్ ఇక్కడ త్రీ జెడ్ స్క్వేర్ ఐటమ్ కంప్లీట్ గా ఈ తరం జీరో అయిపోతుంది సో ఇక్కడ వై చేస్తున్నాం కాబట్టి వై వన్ అయిపోతుంది ఓన్లీ మనకి ఇక్కడ మైనస్ త్రీ ఎక్స్ మిగులుతుంది సో ఇక్కడ కూడా అంతే జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ మనకు జీరో అయిపోతుంది సో జెట్ అనేది మనకు వన్ అయితే ఇక్కడ మనకు మైనస్ త్రీ ఎక్స్ అనేది మిగులుతుంది ఇక్కడ జేలు కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం ఈ వాల్యూ జీరో అయిపోతుంది ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ వన్ అయిపోతే మైనస్ త్రీ వై అనేది ఇక్కడ రిమైనింగ్ ఉంటుంది మైనస్ ఇక్కడ జీరో జడ్ చేస్తున్నాం కాబట్టి జడ్ చేస్తే ఇక్కడ వన్ వస్తుంది త్రీ వై మిగులుతుంది మైనస్ త్రీ వై ప్లస్ ఇక్కడ డో బై డో ఎక్స్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ జీరో ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వన్ అయిపోతే ఇక్కడ మనకు త్రీ జెడ్ మిగులుతుంది మైనస్ త్రీ జెడ్ ఇక్కడ కూడా మనకు ఏ మిగులుతుంది వైతో చేస్తున్నాం కాబట్టి జీరో వై వాల్యూ వన్ అయిపోతే ఇక్కడ కూడా మనకు మైనస్ త్రీ జెడ్ మిగిలింది సో ఎలా వచ్చిందంటే చూడండి ఇక్కడ జీరో మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ జీరో మైనస్ త్రీ ఎక్స్ ఇంటూ జే బార్ జీరో మైనస్ త్రీ వై ఈ విధంగా మనకైతే వచ్చేసింది అనమాట సో ఒకసారి చూడండి ఇక్కడ మైనస్ త్రీ ఎక్స్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ జే బార్ ఇక్కడ మైనస్ త్రీ వై మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ త్రీ వై సో ప్లస్ కేబార్ మైనస్ త్రీ జెడ్ మైనస్ త్రీ జెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ జెడ్ ప్లస్ త్రీ జెడ్ అవుతుంది సో మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ త్రీ వై మైనస్ త్రీ జెడ్ ప్లస్ త్రీ జెడ్ మొత్తం కూడా మనకి క్యాన్సిల్ అయిపోతే ఏమీ వెళ్తుంది మనకు సో ఐ బార్ ఇంటూ జీరో ప్లస్ జేబార్ ఇంటూ మైనస్ జే జేబార్ ఇంటూ జీరో ప్లస్ కేబార్ ఇంటూ జీరో రాసుకోవచ్చు సో కరెంట్ లెఫ్ వ్యాల్యూ టోటల్గా మనకి ఏమో వచ్చేసింది జీరో వచ్చేసింది సో ఈ విధంగా మనం డైవర్జెంట్ ఎఫ్ అలాగే కరెడ్ ఎఫ్ వ్యాల్యూసింది ఫైన్ అవుట్ చేస్తాం డైవర్జెంట్ ఎఫ్ అంటే డాట్ ప్రోడక్ట్ కరెక్ట్ ఎఫ్ అంటే క్రాస్ ప్రొడక్ట్ సో అనేది వన్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటారు సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ షెడ్ పీ ఈజ్ ఈవెస్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి సిజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై ప్లస్ వై జడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్రూవ్ దట్ గ్రాడే గ్రాడ్బి గ్రాడ్సీ బాక్స్ ఆఫ్ గ్రాడిఏ గ్రాడ్బి గ్రాడ్ ఈక్వల్స్ టు జీరో అని మనం ప్రూవ్ చేయాలి సో ఇక్కడ మనకు ఏ అని ఒక వాల్యూ ఇచ్చారు బి వాల్యూ ఇచ్చారు అలాగే సి వాల్యూ ఇచ్చారు సో వీటి నుంచి మనము సో గ్రాడ్ ఏ వాల్యూ ఫైండ్అవుట్ చేస్తాం గ్రాడ్ వీ వాల్యూ ఫైండ్అవుట్ చేస్తాం ఆ తర్వాత గ్రాడ్ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సో వాటికి వచ్చినటువంటి డిటర్మెంట్ మనకు జీరో అనేది మనమైతే ప్రూవ్ చేయాలంట చేసేద్దాం చూడండి సో గివెన్ అయితే మనకి ఏమి ఇచ్చారు ఏ ఇజ్ ఈక్వస్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇచ్చారు అలాగే బీఈక్ ఈక్వస్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్కోవర్ అని ఇచ్చారు అలాగే సి సిఈ ఈక్వల్స్ టు ఎక్స్ వై ప్లస్ వైఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ అని ఇచ్చారనమాట సో ఒకసారి చూడండి ఇది మనకి ఇచ్చినటువంటి ఈవెన్ వాల్యూస్ సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి గ్రాడ్ ఏ గ్రాడ్ బి గ్రాడ్ సి వాల్యూస్ కావాలి ఫస్ట్ మనకు సో అందుకోసం నేను గ్రాడ్ ఏ వాల్యూని రాసుకుంటున్నాను గ్రాడీఏ అంటే ఏంటి డెల్ డాట్ ఏ కదా సో డెల్ డాట్ ఏ డెల్ అంటే ఏంటి ఐ ఇంటూ డోబై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డోబై వై ప్లస్ గే ఇంటూ డోబై డో జెడ్ ఇంటూ ఏ వాల్యూ ఏముంది మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది సో చూడండి సో ఈ టర్మ్ తో కంప్లీట్ గా మల్టిప్లై చేస్తున్నాను సో ఐ ఇంటూ డోబై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ షెడ్ సో ఐ ఇంటూ డోబై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ షెడ్ అలాగే జేబార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఐ జై ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జ్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ సో పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ ఉన్న టర్మ్ మాత్రమే తీసుకుంటే మిగతా టర్మ్స్ కాన్స్టెంట్గా గా కన్సిడర్ చేసుకుంటే రెండు కూడా మనకి ఏమైపోతాయి జీరో అయిపోతాయి ఎక్స్ ఇన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది వన్ వస్తుంది కాబట్టి వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జేబార్ ఇంటూ ఇది రెస్పెక్ట్ వైతో చేస్తున్నాం కాబట్టి వై ఉన్న టర్మ్స్ మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తాం మిగతా టర్మ్స్ కాన్సెంట్ అయిపోయి కాబట్టి జీరో అయిపోతుంది ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి జీరో అయిపోతుంది వైని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వన్ వస్తుంది జడ్ని చేస్తే జీరో వచ్చేస్తుంది సో జీరో ప్లస్ వన్ ప్లస్ జీరో ప్లస్ కేబార్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ జెడ్ ఉన్న టర్మ్స్ మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తాం ఎక్స్ అండ్ వై కాన్స్టెంట్ అయిపోతాయి కాబట్టి ఎక్స్ జీరో అయిపోతుంది అలాగే వై కూడా మనకు జీరో అయిపోతుంది జెడ్ అని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏం వస్తుంది ఇక్కడ వన్ వస్తుంది సో జీరో ప్లస్ జీరో ప్లస్ వన్ సో గ్రాడీఏ స్టేమ్ వచ్చింది మనకు ఐబార్ ప్లస్ జేబార్ ప్లస్ కేబార్ సో ఏం లేదంటే వన్ ఐబార్ ప్లస్ వన్ జేబార్ ప్లస్ వన్ కేబార్ సో ఆయన రాసుకోవచ్చు లేదా ఐబార్ ప్లస్ జే బార్ ప్లస్ కేబార్ కూడా రాసుకోవచ్చు సో మనకు గ్రాడ్ ఏ వాల్యూ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి మనకు గ్రాడ్ బి వాల్యూ కావాలి సో గ్రాడ్ బి ఈజ్ ఈక్వల్స్ టు డెల్ డాట్ బి సో డెల్ డాట్ బి డెల్ అంటే ఏంటి తెలుసు మనకు ఐబార్ ఇంటూ డో బై టో ప్లస్ జేబార్ ఇంటూ డో బై టో బై ప్లస్ కేబార్ ఇంటూ డో బై డో జెడ్ బి వాల్యూ ఏమి ఇచ్చారు మనకు సో ఏమి ఇచ్చారు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్కోవర్ ఇచ్చారు సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ సో ఫస్ట్ ఈ ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాను ఏమవుతుంది మనకు ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జేబార్ ఇంటూ డో బై డో ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అలాగే కేబార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రాసుకున్నాను సో ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను విత్ రెక్స్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఎక్స్ ఉన్నటువంటి మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తే వింటాం సేమెన్షియల్ మనకు కాన్స్టెంట్ అయిపోతుంది కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకు జీరో వస్తుంది సో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది టూ ఎక్స్ వస్తుంది సో టూ ఎక్స్ ప్లస్ జీరో ప్లస్ జీరో ఇక్కడ కూడా వై తన టర్మ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ వై మాత్రమే చేసుకుంటాం వై స్క్వేర్ చేస్తే టూ వై వస్తుంది ప్లస్ జేబార్ ఇంటూ జీరో ప్లస్ టూ వై ప్లస్ జీరో ప్లస్ కేబార్ ఇంటూ జెడ్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి జెడ్ స్క్వేర్ ఇస్ సత్ టూ జెడ్ అవుతుంది సో ఫైనల్ గా మనకు గ్రాడ్ బి వాల్యూ ఏమొచ్చిందంటే టూ ఎక్స్ ఏ బార్ ప్లస్ టూ వై జేబార్ ప్లస్ టూ జెడ్ కేబార్ అయితే వచ్చింది ఇది మనకు ఫైనల్ గా వచ్చిన గ్రాడ్ బి వాల్యూ సో నెక్స్ట్ గ్రాడ్ సి వాల్యూని కూడా ఇలాగే అవుట్ చేస్తాం గ్రాడ్ సిజ్ ఈక్వల్స్ టు డెల్ డాట్ సిట్ సో డెల్ అట్ ఏం తెలుసు మనకు ఐ ఇంటూ డో బై డోఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ ఇది మనకు సి వల్యూ అనమాట సో ఫస్ట్ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ తర్వాత జే బార్ ఇంటూ డో బై డో ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడక్స్ ఆ తర్వాత కే ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడక్స్ గా రాసుకున్నాను సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తున్నా చూడండి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను సో ఇక్కడ ఎక్స్ వైల్ ఏముంది ఎక్స్ ఉంది సో ఎక్స్ చేస్తే మనకు వన్ వస్తుంది వై అనేది అలాగే మిగిలిపోతుంది సో ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి మనకు జీరో అయిపోతుంది జెడ్ ఎక్స్ ఎక్స్ చేస్తున్నాను కాబట్టి జెడ్ ఇంటూ వన్ ఉంటుంది ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాను కాబట్టి ఎక్స్ ఇంటూ వన్ ఉంటుంది ఇక్కడ కూడా మనకు వన్ వన్ ఇంటూ జెడ్ ఉంటుంది టర్మ్ మనకు జీరో అయితే అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి విత్ కేర్ ఇంటూ డో బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టూ జెడ్తో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జెడ్ అనే టర్మ్ లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్ అయిపోతుంది దట్ ఈస్ జీరో జెడ్ అనేది వన్ అవుతుంది ఇక్కడ ఓన్లీ మనకు వన్ ఇంటూ వై మిగులుతుంది ఇక్కడ జెడ్ అనేది వన్ అయిపోతుంది ఎక్స్ ఇంటూ వన్ ఉంటుంది అదే రాసుకుంది వన్ ఇంటూ వై ప్లస్ జీరో ప్లస్ జెడ్ ఇంటూ వన్ ప్లస్ జబార్ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ జెడ్ ప్లస్ జీరో ప్లస్ కే బార్ ఇంటూ జీరో ప్లస్ వై ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్గా రాసుకున్నాను సో ఏ బార్ ఇంటూ వై ప్లస్ జెడ్ ప్లస్ ఏ బార్ ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ అయితే వచ్చింది సో ఇది మనకు కావాల్సిన గ్రాడ్సీ వ్యాలీ గ్రాడ్సీ వచ్చింది మనకు వై ప్లస్ జడ్ ఇంటూ బార్ ప్లస్ ఎక్స్ ప్లస్ జడ్ ఇంటూ బార్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ కేబార్ అయితే వచ్చింది సో ఇక్కడ నుంచి మనము మూడు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం గ్రాడ్ ఏ వాల్యూ తెలిసింది మనకు బి వాల్యూ తెలిసింది అలాగే గ్రాడ్సీ వాల్యూ కూడా తెలిసింది సో బాక్స్ ఆఫ్ గ్రాడీఏ గ్రాడ్బి గ్రాడ్సీ ఈ మూడు ని మనము ఇలా డిటర్మెంట్ ఫామ్లో రాసుకుంటున్నాము సో ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రాడీ ఏ వాల్యూ ఏమి వచ్చింది మనకి ఇక్కడ గ్రాడీ ఏ వాల్యూ ఐబార్ ప్లస్ ఏ బార్ ప్లస్ కేబార్ ఇక్కడ కోవిప్షీల్డ్స్ ఏముంటే మనకు వన్ 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 ఏ కాబట్టి సో ఫస్ట్ రోలో మనకు వన్ వన్ వన్గా రాసుకుంటాం సెకండ్ ఇక్కడ చూడండి కోవిప్షీల్డ్స్ టూ ఎక్స్ ఉంది టూ వై ఉంది టూ జెడ్ ఉంది సెకండ్ రో ఏమవుతుంది మనకు టూ ఎక్స్ టూ వై టూ జెడ్ అవుతుంది సో గ్యాట్సీ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ చూడండి వై ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది సో అదే విధంగా రాసుకున్నాము ఇక్కడ వన్ 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 టూ ఎక్స్ టూ వై టూ జెడ్ వై ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ వైగా రాసుకున్నాము సో ఇప్పుడు మనకు డిటర్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం సో ఫస్ట్ రో ఉన్న రో కాలం డిలీట్ చేస్తున్నాం సైన్స్ ఇంటి ప్లస్ మైనస్ ప్లస్ అనమాట సో వన్ ఉన్న రో కాలం డిలీట్ చేస్తే మనకి ఏం మిగిలింది టూ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై టూ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ టూ జెడ్ ఆర్ టూ జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ఇది మనకు ఫస్ట్ టర్మ్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత మైనస్ వన్ ఓకే మైనస్ వన్ మైనస్ వన్ సో ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ ఉన్న రో కాలం మనం ఎలిమినేట్ చేస్తే మనకి ఏముంటుంది టూ ఎక్స్ ఉంటుంది టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ టూ జెడ్ ఇంటూ వై ప్లస్ జెడ్ టూ జెడ్ ఇంటూ వై ప్లస్ జెడ్ ప్లస్ వన్ ప్లస్ వన్ లాస్ట్ ఉన్నారో కాలం క్రియేట్ చేస్తే మనకి ఏమి వెళ్తుంది ఇక్కడ ఈ రోజు మాత్రం అండి టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ టూ వై ఇంటూ వై ప్లస్ జెడ్ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ అలాగే టూ వై ఇంటూ వై ప్లస్ జెడ్ ఈ విధంగా రాసుకున్నాం చూడండి ఇక్కడ టూ వై ఇంటూ ఎక్స్ ఏమైపోతుంది మనకు టూ ఎక్స్ వై అవుతుంది టూ వై ఇంటూ వై టూ వై స్క్వేర్ అవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది టూ జెడ్ ఎక్స్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ జెడ్ ఇంటూ జెడ్ టూ జెడ్ స్క్వేర్ అవుతుంది సో మైనస్ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ ఇంటూ వై టూ ఎక్స్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ జెడ్ వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ జెడ్ ఇంటూ జెడ్ టూ జెడ్ స్క్వేర్ అవుతుంది ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది టూ ఎక్స్ జెడ్ మైనస్ టూ వై ఇంటూ వై టూ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ వైజెడ్ అవుతుంది విధంగా రాసుకున్నాం అనమాట సో అదే టూ ఎక్స్ వై ప్లస్ టూ వై జెడ్ మైనస్ టూ జెడ్ ఎక్స్ టూ జెడ్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై మైనస్ టూ జెక్ జెడ్ వై మైనస్ టూ జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ జెడ్ మైనస్ టూ వై స్క్వేర్ మైనస్ టూ వై జెడ్ అయితే వచ్చింది సో ఒకసారి చూడండి సో టూ ఎక్స్ వై ప్లస్ టూ వై స్క్వేర్ మైనస్ టూ జెడ్ ఎక్స్ మైనస్ టూ జెడ్ స్క్వేర్ ఈ మైనస్ తో నేను మల్టీప్లై చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది మనకు మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వై టూ ఎక్స్ వై వస్తుంది సో ఇక్కడ మైనస్ ఇన్యూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకు ప్లస్ వాల్యూస్ వచ్చేస్తాయి సో ప్లస్ టూ జెడ్ ప్లస్ టూ జెడ్ స్క్వేర్ ఇంకా మీరుంది ఏంటి మనకు ఇక్కడ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ జెడ్ మైనస్ టూ వై స్క్వేర్ మైనస్ టూ జెడ్ ఎక్స్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ వై ఉంది ప్లస్ టూ ఎక్స్ వై ఇక్కడ మనకు మైనస్ టూ ఎక్స్ వై ఉంది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ప్లస్ టూ వై స్క్వేర్ ఉంది ఇక్కడ మైనస్ టూ వై స్క్వేర్ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మైనస్ టూ ఎక్స్ జెడ్ ఉంది ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ జెడ్ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మైనస్ టూ జెడ్ స్క్వేర్ ఉంది ఇక్కడ ప్లస్ టూ జెడ్ స్క్వేర్ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ మైనస్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ప్లస్ జెడ్ వై టూ జెడ్ వై ఉంది ఇక్కడ మైనస్ టూ వై జర్ ఆర్ జెడ్ వై ఉంది సో ఇక్కడ కూడా మనకు క్యాన్సిల్ అయిపోతుంది సో ప్రతి ఒక్క టర్మ్ మనకి ఏమైపోయింది ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది సో కంప్లీట్గా ఈ టర్మ్ మనకు ఏమైపోయింది జీరో అయిపోయింది సో గ్రాట్ ఏ గ్రాడ్ బి గ్రాడ్ సి వాల్యూ కంప్లీట్గా మనకు జీరో ఇదేనా మనకు ప్రూవ్ చేయమనేది వాళ్ళు సో ఈ విధంగా మనమైతే ప్రూవ్ చేసేస్తాం సో ఈజీగా ఉంటే ఈజీగా మంచి మనసు మనం అయితే కేంద్రైతే చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద షార్ట్ ఆన్సర్స్ సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఆఫ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టు లైక్ అయితే చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్